కరోనా సమయంలో విధులు నిర్వహించిన కరోనా వారియర్స్ను విధుల నుంచి తొలగించడంపై గుంటూరులోని జీజీహెచ్ ఆసుపత్రిలో డాక్టర్స్ నిరసన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన మమ్మల్ని విధుల నుంచి తొలగించడం అన్యాయమని హెడ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగిన హెడ్ నర్సులు వారిని వెంటనే గుర్తించి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరారు. గుంటూరులోని పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. కరోనా విలయతాండవం చేసిన రోజుల్లో ప్రాణాలకు తెగించి నిర్వహించిన ఆసుపత్రి సిబ్బందిని ఇప్పుడు అవసరం తీరిపోయిన తర్వాత విధుల నుంచి తీసివేయడం దారుణమని ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో నర్సింగ్ స్టాఫ్, డాక్టర్స్, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, అసిస్టెంట్ టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్స్ ని, స్టాఫ్ నర్స్ ని, ఎమ్మెల్యే అందరినీ రిక్రూట్ చేసుకున్నారు. ఆరు నెలల కాంట్రాక్ట్ అని రిక్రూట్ చేసుకున్నారు. ఆరు నెలల కాంట్రాక్ట్ అంటే ఏంటి, మేము సర్వీస్ కరోనా టైంలో కూడా మేము వచ్చి సర్వీస్ చేద్దాం, సరే గవర్నమెంట్ కదా తీసుకోండి, మళ్ళీ బయటకు తీయరు, కర్నేచర్ అని నమ్మకంతో వచ్చామన్నమాట. ఆరు నెలలు కష్టపడి బాగా సర్వీస్ చేసాం, పాజిటివ్ అయ్యి ఫ్యామిలీ దూరంగా ఉండి మాకు ఇల్లు దొరకని టైంలో కూడా వచ్చి సర్వీస్ చేసాం. పేషెంట్లు పాజిటివ్ వాళ్ళ ఫ్యామిలీస్ వదిలేసా కూడా మేము పక్క నుండి వాళ్ళకి వచ్చి అంత రికవర్ అయ్యి తిరిగి వెళ్ళేదాకా వాళ్ళు పక్కనే ఉండి వైద్యం అందించాము. ఇంత దానికి ఇంత చేసినా కూడా ఆరు నెలల తర్వాత వెంటనే వచ్చి ఆరు నెలలు అయిపోయింది మీరు వెళ్ళిపోండి అంటే మేము ఎలా అండి, మేము నమ్మకంతోనే కదా వచ్చింది, మాకు గవర్నమెంట్ ఇలా సాయం చేస్తుంది, జగన్ అన్న మాకు ఎప్పుడన్నా ఒకసారి తీసుకున్న తర్వాత మమ్మల్ని వదిలేరు అనే నమ్మకంతో వచ్చాము. ఇలా ఆరు నెలల తర్వాత తీసేయకుండా మమ్మల్ని ఇక్కడ జీజీహెచ్లో కానీ పిహెచ్సి యూహెచ్సిలో తీసుకొని మా సర్వీసెస్ ఇంకా మేము మెరుగుపరుచుకొని ఇంకా సర్వీస్ అందిద్దామనే ఉన్నాము. మళ్ళీ జగన్ గారు మాకు కరోనా అంత ముందు కూడా ప్రజా పాదయాత్ర చేశారు, ప్రజా సంకల్ప యాత్ర, దాంట్లో కూడా ప్రతి డెంటిస్ట్ ని ఒక పిహెచ్సిలో వేస్తానని మాకు ప్రామిస్ చేశారు. దాని ద్వారా ఆ మాట కూడా ఇచ్చారు కదా, ఆ నమ్మకంతో వచ్చి సర్వీస్ చేసాం, ఈ కరోనా చేశాం కదా ఇలా కూడా కంటిన్యూ చేస్తారని నమ్మకంతో ఉన్నాము. సో ఈ కంటిన్యూ మా సర్వీసెస్ అన్ని కంటిన్యూ చేసి మాకు అందరు ఉద్యోగ భద్రత కల్పించాలి అని కోరుకుంటున్నాము. అందరూ ఆగస్ట్ వరకు అంటే డాక్టర్సే కాదు, స్టాఫ్ నర్సెస్ ఉన్నారు, హెల్త్ వాళ్ళు, ల్యాబ్ టెక్నీషియన్లు, అనస్థీషియా టెక్నీషియన్స్, ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ వాళ్ళు అందరం కలిసి కరోనా సంబంధించి అందరూ వర్క్ చేయడం జరిగింది. కాంటాక్ట్ బేస్లో మేము కాదను, కానీ కాంటాక్ట్ బేస్లో అందరం టెస్టింగ్ టీమ్ చేసాము, కలిసి ఎమర్జెన్సీ వార్డులో పనిచేసాము, ల్యాబ్లో పనిచేసాము, అన్ని విధాలుగా చేసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్కువ టెస్ట్లు చేసి రికవరీ రేట్ ఎక్కువ ఉన్నది మనదే ఫస్ట్, మన ఏపీ, అందులో మేము అందరం పాల్గొన్నాం. సో ఇలాంటి టైంలో కాంటాక్ట్ అయిపోయిందని సడన్గా మమ్మల్ని టెర్మినేట్ చేయటం, మీరు వెళ్ళిపోయిన అనేది మాకు చాలా బాధ కలిగించింది. అందుకని ఎక్కడైతే మాకు అవకాశం పిహెచ్సిలో ప్రతి చోట ఖాళీలు ఉన్నాయి, యూపీహెచ్ఎస్ ఉన్నాయి, అర్బన్ హెల్త్ సెంటర్స్ కొత్తగా వస్తున్నాయి, విలేజ్ క్లినిక్స్ వస్తున్నాయి, ఇలా చాలా చోట వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ని భర్తీ చేయాలని అవకాశం ఉన్నటువంటి కోవిడ్లో ఎవరైతే వర్క్ చేశారో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమని మేము అడుగుతున్నాం, మాకు ఉద్యోగ భద్రత కల్పించుకొని అడుగుతున్నాం. స్టాఫ్ నర్స్ని కోవిడ్ వారియర్స్ కింద మేము జాయిన్ అయ్యాము. ఆరు నెలల క్రితము మేము జాయిన్ అయ్యేటప్పుడు 32 మంది పోలీసులకి సమాధానం చెప్పి మా అప్లికేషన్ మేము పెట్టుకొని ఇక్కడికి జాయిన్ అయ్యామండి. కోవిడ్ వారియర్స్ కింద కోవిడ్ కేర్ సెంటర్స్లో చాలా సర్వీస్ చేశాము, పేషెంట్లతో పాటు మేము వార్డ్స్లో ఉండి చేశామండి సర్వీస్. మేము చేసిన సర్వీస్ 24 గంటలు సర్వీస్ చేశామండి. మనుషులు గుర్తించారు కానీ జగనన్న మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదో మాకు అర్థం కావట్లేదు. జగనన్న దయచేసి ఆడపిల్లలుగా మేము రోడ్లు ఎక్కాము, మా కుటుంబాలు రోడ్లు ఎక్కి దయచేసి మా ఎందుకు మీరు దయచి మా దగ్గరకు వచ్చి మా పోరా వెళ్ళి ఆలకించి మాకు ఉద్యోగ భద్రత కల్పించవలసిందిగా కోరుతున్నాం. జగనన్న ప్లీజ్ ఒక్క